ముందల కెమెరా పెట్టుకున్నాను పబ్లిక్ ఇంటర్ఫేస్ మేడం भैया मेरे को जरा मैं बुक दी कदम बुक दी తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక నూతన ఒరవడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి పునరుద్ధరణ మీద ఆధారపడినటువంటి జీవితాల్లో ఈరోజు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భారతదేశం కూడా ఊహించని విధంగా మన రాష్ట్రంలో మరి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒకప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించి బడ్జెట్ లో అలోకేషన్ లేక అంటే మన రాష్ట్రంలో ఫిషర్మెన్ కమ్యూనిటీ లేదనే విధంగా గత ప్రభుత్వాలు ప్రవర్తించినటువంటి తీరు 30 లక్షల జనాభా ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఈరోజు గంగపుత్రులు కానీ ముదిరాజులు కానీ ఊళ్ళు కానీ తెలుగు అంటే దీని మీద ఆధారపడినటువంటి జీవితాలు అంటే వాళ్ళ జీవితమే నీళ్ళ మీద ఈ చేపల పెంపకం మీద ఆధారపడినటువంటి జీవితం అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం నుంచే ముఖ్యమంత్రి గారు మరి అనుకున్న స్థాయిలో బడ్జెట్ ఇవ్వడమే కాకుండా జీరో సబ్సిడీ అంటే 100% సబ్సిడీ వాళ్ళది ఇన్వెస్ట్మెంట్ జీరో ఏం లేకుండా 100% సబ్సిడీ మీద ఇప్పటికే వాళ్ళకి అన్ని కార్యక్రమాలు మేము ఇచ్చాం ఒకటి చేప సీడ్ కూడా ఫ్రీగా ఇవ్వడం దాంతోపాటు 2018లో ఇంకో టాటా ఐస్ వెహికల్స్ కానివ్వండి 32 వెహికల్స్ కానివ్వండి జాలర్లు నెట్స్ అంటే రకరకాల ఐటమ్స్ అంటే వాళ్ళ యొక్క ప్రొఫెషన్కు తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలు అన్నీ కూడా 1,000 కోట్ల రూపాయలతో నా కార్యక్రమానికి చూశాను దీంట్లో ప్రధానంగా భూమితో పోషిస్తుంది మా సెక్యూరిటీ కమిషనర్ గారు సువర్ణ గారు వారి యొక్క సహాయం ఇప్పుడు సెక్రటరీ గారి డైరెక్షన్లో కూడా ఈరోజు 150 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ డివిజన్లో ఈ మొబైల్ అవుట్లెట్స్ పెట్టాలనేటువంటి సంకల్పంతో ఇది డిజైన్ చేపించారు దీంట్లో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ వారి సహకారం
రాష్ట్ర ప్రభుత్వానికి ఫిజికల్ డిపార్ట్మెంట్ అదే విధంగా ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారు కంబైన్డ్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇది మనం కొంత మోడల్గా రెండు వెహికల్స్ ఒక ప్రాంత ఒక పక్కన మేము డ్రైవ్ చేసాము రెండో పక్కన ఫ్రై చేశాము ఇదేంటంటే నీకు సిటీలో చాలా ప్రాంతాలలో కూడా నీకు ఆసక్తున్నాము అనేకమైనటువంటి సెంటర్స్ నీకు ఐటీ సెంటర్ కావచ్చు లేకపోతే అనేకమైనటువంటి మార్కెట్స్ కావచ్చు ప్రతి ఈచ్ మున్సిపల్ డివిజన్కు ఒకటి అంటే 150 మున్సిపల్ డివిజన్ ఉంటుంది ఎందుకంటే చేప అనేది ఆరోగ్యానికి చాలా అవసరమైనది మన ఆరోగ్యం మన బాడీ ఈరోజు లేనిపోని సమస్యలు ప్రపంచంలో ఏ టాక్టర్ అయినా సజెస్ట్ చేసేది చికెన్ తినొద్దు మటన్ తినొద్దు ఇంకేం తినొద్దు అంటాడు కానీ చేప మాసం తినమంట ఏ డాక్టర్ చెప్తున్నాడు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మా డిపార్ట్మెంట్ డివిజన్లలో ఎందుకంటే హైదరాబాద్ సిటీలో చేపలు అమ్మేటువంటి మార్కెట్లు చాలా తక్కువ ఒకటి రామ్నగర్ ఒకటి సైకం బజార్ కానీ డిమాండ్ మాత్రం చాలా ఉంది అందరూ కూడా దూర ప్రాంతాల నుంచి ఆ ప్రాంతానికి వచ్చి కొనుక్కోవాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి డివిజన్లో అంటే ఒక్క దానికంటూ 5 బిలియన్లు ఉన్నాయి 6 బిలియన్లు ఉన్నాయి 4 ఉన్నాయి 3 ఉన్నాయి మరి ఈ విధంగా ఉన్నప్పుడు ప్రతి దగ్గర అవైలబిలిటీ పెంచడానికి ఎందుకంటే మనకు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ గుండపోచమ్మ ప్రాజెక్టు కానీ ఇంకా ప్రాజెక్టు బ్రహ్మాండంగా వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి గారు పదే పదే అనేక సందర్భాల్లో చెప్తారు అసెంబ్లీలో కానీ బయట కానీ అంటే నీళ్లు వాటర్ స్పెడ్ ఏరియా ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడ చేపలు కంపల్సరీగా ఉండాలి మరి మనకేంటంటే చాలా వరకు ప్రొడక్షన్ విపరీతంగా పెరిగిపోయింది సేమ్ టైం దాని కన్జంప్షన్లో దృష్టిలో ఉంచుకొని మీకు ప్రజలకు కూడా అనేక ప్రాంతాల్లో అవైలబిలిటీ ఉన్నప్పుడు ఏంటంటే రేటు కూడా తక్కువ ఉంటుంది రేటు కూడా తగ్గడానికి అవకాశం కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చేస్తాం రేపు భవిష్యత్తులో కూడా ఇంకా చాలా పెద్ద ప్లానింగ్తో ఉన్నారు అంటే మన యొక్క తెలంగాణ మార్కెట్ ఏమి మన దేశంలో ఇండియన్ మార్కెట్ ఏముంది లేదంటే ఎక్స్పోర్ట్ చేయాలంటే ఏ పరిస్థితి చేయాలి కొంత ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు రెండవది రిజర్వాయర్ ప్రాంతాలలో కూడా కొంత మనం ప్లాన్ చేసుకుంటున్నాం మేము అనుకున్న ప్రకారం అయితే 150 వచ్చిన తర్వాత దీని డిమాండ్ ఇంకా చాలా పెద్ద ఉంది అంటే మీకు పట్టణాలలో కానివ్వండి జిల్లాలో కానివ్వండి టూరిజం ప్లేసెస్ కానివ్వండి హైవేస్ ప్రాంతాలలో కానివ్వండి చాలా డిమాండ్ ఉంది దీనివల్ల ఏంటంటే ఒక 5 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు వాళ్ళ ఆర్థికంగా పరిపుష్టి కావడానికి వాళ్ళ కుటుంబాలు ఇంకా బలోపేతం కావడానికి ఇది చాలా వరకు ఉపయోగపడదు ఎందుకంటే ఒక 4 ఫ్యామిలీస్ 3 నుంచి 4 ఫ్యామిలీస్కు కలిసి జాయింట్కి ఇస్తున్నాం దాంట్లో ఏంటంటే ఇంచుమించు ఆ కుటుంబాలు కలిస్తే 25 మంది వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి ఆదాయం ఆధారం దీన్ని బ్రహ్మాండంగా ఇప్పుడు ఈ వెహికల్ ఎట్లా నువ్వు నడి రోడ్డు మీద పోయేటప్పుడు ఏడన గారు మా డిపార్ట్మెంట్ అన్ని డిజైన్ నేనే చేపించినాం ఇట్లా ఉండాలని చాలా తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా చేసి వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా ఇది మా ముఖ్యమంత్రి గారి కళ ఎందుకంటే వారి యొక్క మానస పుత్రిక నీకు ఫిషర్మెన్ కమ్యూనిటీ కావచ్చు సేమ్ టైం షీప్ మీద ఆధారపడ్డటువంటి కులకుర్మలు కావచ్చు వాటి అన్నీ వేయడం వేరు వాళ్ళకు మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించడం అనేది ప్రధానమైనది రీసెంట్గా కరోనా మరి వైరస్ రామ్నగర్ ప్రాంతంలో కొంతమంది పాజిటివ్ వచ్చి అదంతా క్యాంటైన్మెంట్ చేసిన తర్వాత మాకు ఈ చేపలు ఎక్కడ అమ్మాలే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు 10 రోజులు వచ్చింది బట్ దీన్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఇది ప్రతి ప్రాంతానికి అవైలబుల్ కాబట్టి దీంట్లో డబ్బు అనేది క్రైటీరియా కాకుండా మా ముఖ్యమంత్రి గారు మరి పదే పదే ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు అయినా పర్వాలేదు కానీ పేదవాళ్ళు సంతోషంగా ఉండాలి దీని మీద ఆధారపడేటువంటి జీవితాలు కూడా బాగుండాలి మాకు సొసైటీలు ఉన్న ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అందరు ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఊహించండి ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందని
వాళ్ళందరూ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు. మేము టూ వీలర్ మొబైల్ వెహికల్స్ 65,000 ఇచ్చింది. వాళ్ళకి మల్టిపుల్ అంటే ఒక ప్రొఫెషన్ కాకుండా చాలా ఇంటి అవసరాలు కూడా వాళ్ళ పిల్లల అవసరాలను ఉపయోగించడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఇంకా లార్జ్ స్కేల్లో ఒకట రాబో కాలంలో ఇంకా పెద్ద ఎత్తున అంటే వాళ్ళకు ప్రతి ఒక్క పట్టణంలో ప్రతి ఒక్క జిల్లాలో సేమ్ టైం హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో అవసరం అనుకుంటే దేశంలో వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో కూడా వాళ్ళకు మార్కెటింగ్ కోసం చాలా పెద్ద ఎత్తున మేము చేయబోతున్నాం. కాబట్టి ఈరోజు ఇంత బ్రహ్మాండమైనటువంటి ఆ వెహికల్ చూసుకుంటే నిజంగా సంతోషం వేస్తుంది. నేను మా డిపార్ట్మెంట్ అధికారులకు సెక్రటరీ గారికి కలెక్టర్ గారికి అదేవిధంగా మా గైడ్ డైరెక్టర్స్ కానీ వాళ్ళ సబార్డినేట్స్ కానీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. తప్పకుండా ఇది 150తోనే స్టార్ట్ అవుతుంది, బట్ ఇది ఎక్కడికి పోతుందో కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం అంతా విస్తరిస్తాం. ఎందుకంటే ప్రజలకు ఏంటంటే చేపలు తినే వాళ్ళకి వాళ్ళకు ఒక మంచి అవైలబిలిటీ ఉండాలి. మొత్తం ఒక మంచి షాప్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఫ్రెష్గా. అందుకే ఇందులో వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టింది. రెండోది మీకు హైజీనిక్ కండిషన్లో ఉన్నది ఎవ్రీథింగ్ దాంట్లో చూస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా రాబో కాలంలో ఇంకా ప్రమాణంగా ప్రభుత్వం ఒక లక్ష్యం వల్ల ఒకటే, ఎవరైతే దీని మీద పునరుద్ధరణ మీద ఆధారపడుతున్న వాళ్ళని జీవితాల్లో